నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది, భవిష్యత్తులో కూడా ముందుకు పోతాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా, కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు సెంటర్ లో కానీ అదే మారిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో. జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నాను నా జన్మ చరితార్థకమని. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం అన్ని 70-80 దేశాలు, ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు, కానీ తెలుగు వారు అక్కడికి వెళ్ళి 53 రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మనం అందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రాష్ట్రంలో తెలుగు జాతి ఎన్టీ రామారావు గారిని ఎప్పుడో మరిచిపోలేరు. అదే సమయంలో ఈ దేశానికి ఒక దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు 1997లో పివి నరసింహరావు గారు మొట్టమొదటిసారిగా అమలు చేశారు. అప్పటి నుంచి ఈ దేశంలో సంపద సృష్టించడం సులభమైంది. అలాంటి ఇద్దరు నాయకులు ఈ గడ్డ మీద పుట్టడం తెలుగు వారి అదృష్టం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఎంతో మంది నాయకులు పోరాడారు, ఎన్నో త్యాగాలు చేశారు, కానీ ఇటీవల కాలంలో ఈ ఇద్దరు నాయకుల యొక్క సమాజం హితం కోసం చేసిన పనులు మనం ఎప్పుడు మర్చిపోలేమని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఇంకో పక్క రాజకీయం అంటే సొంత వ్యాపారాలు చేసుకోవడం కాదు, భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు, ప్రజల జీవితాల్లో వెలుగు చూపించగలిగింది నిజమైన రాజకీయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత తెలుగు వారి చరిత్ర రాయాలంటే చాలా సులభంగా రాసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ని మీరు చూస్తున్నారు, 95 ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, జూబ్లీ హిల్స్ ఇదే డెడ్ ఎండ్ అప్పుడు. ఇప్పుడు చాలా మంది మిత్రులు పత్రికా విలేకరులు వచ్చారు, వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నాకు స్వాగతం పలికారు. ఆ రోజటి నుంచి ఈ రోజటి నుంచి ప్రత్యక్ష సాక్షులు రాయడానికి పత్రికా విలేకరులందరూ. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, తెలుగు వాడికి సత్తా ఉంది, అభివృద్ధి చేసి చూపిస్తామని మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీతో ప్రారంభించి నిన్న కూడా ఫ్లైట్ లో వస్తామంటే చూశాను హైటెక్ సిటీని. ఎంత ఆనందం కలిగిందంటే ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ 1 అయిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి, చూపించిన చొరవ. ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పార్టీకైనా దీనికంటే కూడా ఏ తృప్తి ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు చాలా మంది ఉన్నారు ఔటర్ రింగ్ రోడ్ 8 లేనేస్తానన్నాను. ఇప్పుడు మీరందరూ కూడా మర్చిపోవచ్చు, కొంతమంది గుర్తుండకపోవచ్చు, కానీ నా మనస్సాక్షిగా ఆలోచించినప్పుడు నేను చేసిన పని నా మనసుకు ఆహ్లాదం ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి మనం చేశాం. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం. చాలా మంది నాలెడ్జ్ ఎకానమీ అంటే ఎక్కడన్నారు,
దానికి చిరునామాగా హైదరాబాద్ తయారు చేసిన ఘనత, ప్రారంభించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే సమయంలో ఆ తర్వాత వచ్చిన అన్ని రాజకీయ పార్టీలను అభినందిస్తున్నా. కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత 10 ఏళ్ళు ఉన్నారు, 3 ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరు కూడా చెడగొట్టల. తర్వాత టిఆర్ఎస్ వచ్చింది, 10 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెడగొట్టల. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నారు. అందుకే నేను నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు, అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతి ఒకటి, అన్నదమ్ములు విడిపోతాం, విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, భావోద్వేగాలు ఉంటాయి, కానీ అది శాశ్వతంగా ఉండడంగా ఉండకూడదు. ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తామా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మన జాతి ఒకటి, తెలుగు జాతి, మనం మాట్లాడే భాష ఒకటి, తెలుగు భాష. భాషను కాపాడుకోవాలి, జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి. 2 రాష్ట్రాలు కూడా బాగుపడాలి, ముందుకెళ్ళాలి. అదే తెలుగుదేశం పార్టీ ద్వేయం కూడా అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే. కష్టపడితే సుఖపడతారు, ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు. అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది. ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది. ఒకప్పుడు 42 మంది ఎంపీలు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో, దగ్గర దగ్గర 18 మందో 16 మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి. కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణని కాకుండా 2 రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని, గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యల పరిష్కారం కావు, అభివృద్ధి జరగదు, దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది. ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో 2 రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, 2 రాష్ట్రాల్లో మనోభావాలు ఉన్నాయి. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణలో ఒక మనోభావాలు ఉండేటివి, రాయలసీమలో ఇంకొక విధంగా ఆలోచించేవాళ్ళు, ఉత్తరాంధ్ర ప్రజానీకం ఒక విధంగా ఆలోచించేవాళ్ళు. దానికి కారణం ఎక్కడికక్కడ సమస్యలు, అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. కానీ ఈరోజు కూడా సమస్యలు ఉంటాయి, మనోభావాలు ఉంటాయి. అందరి మనోభావాలు గౌరవిస్తూనే ఎక్కడికక్కడ ఐకమత్యంగా పోయి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యలు పరిష్కారం చేసుకోగలిగితే దానికంటే ఇంకొకటి ఉండదని చెప్పడం కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం కూడా ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు, ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, 2 ప్రభుత్వాలు ఇవి. అలాంటప్పుడు
ఒకరికో ఒక ఆలోచనలు ఉంటాయి, సిద్ధాంతపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి, కానీ ఏ ఉన్నా తెలుగు జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ దిశగానే నిన్న చర్చలు జరిగాయి. ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీసుకుపోతాయని కూడా నేను ఆశిస్తున్నా. కొంతమంది ఆలోచిస్తున్నారు, ఆ ఆలోచనలు మంచివి కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు కూడా ఇన్ని జరిగితే చాలా మంది చాలా విషయాలు మాట్లాడితే నేను చేసిన అభివృద్ధిని కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడారు. కొంతమంది అన్నారు నువ్వు మొత్తం హైదరాబాద్ ని అభివృద్ధి చేసావు కాబట్టి రాష్ట్రం విడిపోయిందని కూడా శాపనాథాలు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా మీద. నేను ఒకటే ఆ రోజు చెప్పాను, ఆ రోజు కానీ ఈ రోజు కానీ ముందు ఒక ప్రాంతం అభివృద్ధి కావాలి, అది రాజధానితో ప్రారంభమవుతుంది, అది చివరికి మారుమూల ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పా. ఆ విషయం చాలా మంది మర్చిపోయి అనేక విధాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క ఉదాహరణ చెబుతున్నాను మీ అందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన రెండు రాష్ట్రాల్లో జరిగింది. అనేక రాజకీయ మార్పులు చేర్పులు కూడా వచ్చాయి. మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 35% వ్యత్యాసం, అంటే తెలంగాణ 35% తలసరి ఆదాయం ఎక్కువ ఉంది, దానికి కారణం హైదరాబాద్ నగరం. అయితే నేను బాగా కష్టపడి 2019 నుంచి 2024 వరకు కష్టపడితే 14 నుంచి 19 వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని 27.5%కి తగ్గించాను. అంటే 35 నుంచి 27.5, అంటే 7.5%కి తగ్గింది. మళ్ళా ప్రభుత్వం వచ్చింది, విధ్వంస ప్రభుత్వం వచ్చింది, 5 ఏళ్ళు ఇష్టానుసారంగా చేశారు. ఈరోజు ఎంతవరకు పోయిందంటే 44% పెరిగిపోయింది. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కొండే వాళ్ళందరూ కూడా, విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల 5 సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి 100% వ్యత్యాసం వచ్చేసేది. కానీ ఒకటే నేను కోరుకుంటున్నా, తెలంగాణ ఒక స్థాయికి వచ్చింది. దేశంలోనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పెద్ద రాష్ట్రాల్లో 3,08,732 రూపాయలు తలసరి ఆదాయం గుజరాత్ కంటే ఎక్కువైంది, మహారాష్ట్ర కంటే ఎక్కువైంది, కర్ణాటక కంటే ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే 2,19,518. ఏదైతే ఈరోజు నేను ఒకటే ఆశిస్తున్నాను, తెలంగాణ ఒక మంచి బేస్ వచ్చింది, దీన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి ఇక్కడ పాలకులకు అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది. కానీ నేను ఒకటే చెప్పాను, ఇబ్బందులు అధిగమించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను కూడా గట్టెక్కించే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను పదే చెప్తున్నాను, కొంతమందికి నమ్మకాలు ఉండవు. నేను ఎప్పుడో తయారు చేశాను విజన్ 2020 అని. కొంతమంది అన్నారు ఇది ఎక్కడ విజన్, ఇది 420 అని కూడా మాట్లాడారు. కొంతమంది కంప్యూటర్, నేను సెల్ ఫోన్స్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని కూడా మాట్లాడారు. ఇక్కడ నేను హైదరాబాద్ లో ఖైరతాబాద్ రోడ్లన్నీ వెడల్పు చేశాను, వెడల్పు చేస్తే చేయకూడదని అడ్డం పడ్డారు. ప్రజలు ఒప్పుకున్నా నాయకులు ఒప్పుకోలేదు ఆ రోజుల్లో, కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు.
ముందుకెళ్ళాం. ఈరోజు మళ్ళా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంటుంది. వికసిత్ భారత్, నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. నేను ఆలోచించేది ఈ వికసిత్ భారత్ లో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి. ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 గా ఉంటారు, అందులో 30-35% తెలుగు వాడు ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు చాలా మంది అన్నారు ఎంత సాధ్యం అన్నారు, హైటెక్ సిటీ కట్టినప్పుడు కంప్యూటర్ తిండి పెడుతుందని మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకు తిండి కూడా వాళ్ళ పిల్లలు నేను పెట్టిన ఐటీ ద్వారా సంపాదించిన డబ్బుల ద్వారానే పెడుతున్నారు. అందుకని ఈరోజు నేను మిమ్మల్ని కోరే, నిన్నే మీరు చూశారు నేను ఎప్పుడు కూడా తెలుగు వారిని ఒక గ్లోబల్ సిటిజన్స్ గా తయారు చేయాలనుకున్నారు. ఆ రోజు ఇక్కడ హైదరాబాద్ లో పనిచేస్తా ఉంటే పనిచేసే రోజుల్లో నేను చెప్పేవాడిని, మీరు జాబ్ వర్క్ చేస్తున్నారు, అమెరికాలో డేటా పంపిస్తే డేటా ఎంట్రీ చేయడానికి పరిమితం అవుతున్నారు. ఒక్కొక్కసారి అమెరికాలో వేరే దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడే విధానం మన వాళ్ళకి అర్థమయ్యేది కాదు, మన వాళ్ళు ఇంగ్లీష్ చెప్తే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అప్పుడే బ్రిటన్ నుంచి లెక్చరర్స్ తీసుకొచ్చి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పించి ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ నేర్పించారంటే అది నాకున్న పట్టుదల ఆ రోజుల్లోనే. అక్కడి నుంచి ఒక మాట చెప్పాను, మీరు ఉద్యోగం చేస్తున్న ఇప్పుడు జాబ్ వర్క్ చేస్తున్నారు అది కాదు, ప్రోడక్ట్లు తయారు చేయాలి ఐటీలు ఆ రోజు చెప్పాను. అప్పుడు ఆలోచన కొద్దిగా వచ్చారు. ఇంకో పక్క నేను ఒక మాట చెప్పాను, మీరు ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పాను. ఈరోజు తెలుగు జాతి ఉద్యోగ కల్పన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం కూడా కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు. అందుకని ఆ రోజు నేను చెప్పింది గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని చెప్పాను. ఈ రోజు చెప్తున్నాను తెలుగు జాతి గ్లోబల్ లీడర్స్ గా ఉండాలి, అన్ని రంగాల్లో మీరు నెంబర్ 1గా ఉండాలి. కార్పొరేట్ గవర్నెన్స్ లో అదే మరిగా పబ్లిక్ గవర్నెన్స్ లో కూడా నెంబర్ 1గా ఉండాలి. నిన్న మీరు చూశారు మొన్నటి వరకు బ్రిటన్ పరిపాలించినటువంటి వ్యక్తి మన దేశీయుడే సునాయక్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ఓడిపోయాడు ఆ పార్టీలో, కానీ 25 మంది పార్లమెంట్ మెంబర్లు భారతీయ సంతతి అంటే ఇండియన్స్ అయ్యారంటే అది ఇండియన్స్ యొక్క శక్తి సామర్థ్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటివన్నీ జరుగుతుంటే నా ఆలోచన ఒకటి, మనమందరికీ తెలివితేటలున్నాయి. ప్రపంచంలో అందరికంటే కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తులు భారతీయులు, అందులో అగ్రస్థానంలో ఉండే వ్యక్తులు తెలుగు జాతి. ఇది మనమందరం కూడా, అందుకే నేను చెప్తున్నా సేవ. ఒకప్పుడు 75 సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల బారి పరిపాలించారు, వాణిజ్య కార్యక్రమాలకు వచ్చారు, వ్యాపార నిమిత్తం వచ్చారు, తర్వాత పాలకులుగా మారారు. మనకు అలాంటి ఆలోచనలు లేవు, కానీ ప్రపంచానికి సేవ చేసే అవకాశం భారతీయులకు ఉంది. సర్వీస్ ద్వారా, కంపెనీల్లో పనిచేసే ద్వారా, లేకపోతే రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం మన వాళ్ళకు ఉంది. దానికి కారణం ఎక్కువ యంగ్స్టర్స్ ఉన్నారు, టెక్నాలజీ బాగా నేర్చుకున్నారు, మంచి నాయకత్వాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రోత్సహించి 2047కి ప్రపంచంలో 30% అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి. దానికోసం నేను పనిచేస్తా. నాకు తెలంగాణ అని ఆంధ్రాని కాదు, తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఈ జాతి అన్ని ఇచ్చింది, ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది.
9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా 9.5 సంవత్సరాలు ఎవరు లేరు. 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ని నా రికార్డింగ్ ఎవరు బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇది రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి. అలాంటప్పుడు ఒకటే నేను ఆలోచిస్తున్నా, మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందుకని నిన్ననే మనం ప్రారంభించాం. ఆ ప్రారంభం రాబోయే రోజుల్లో అధికార కమిటీలు వేసుకున్నాం. అదే మరికి రెండు రాష్ట్రాల సమస్యల్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని ముందుకెళ్ళాం. ఇంకా రాబోయే రోజుల్లో అవన్నీ ఒక దారికి తీసుకుపోయి రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆ రాజకీయాలు జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనం పనిచేస్తే ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను తిరగని ప్రాంతం లేదు తెలుగు నేల పైన. ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం వరకు తెలియని గ్రామం లేదు, తెలియని ప్రజానీకం లేదు. అలాంటి ప్రజలందరినీ చూశాను. ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది నాకు, ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీ చూసిన తర్వాత, మీ ఉత్సాహం చూసిన తర్వాత దీనికంటే ఏ నాయకుడైనా ఏమైనా కోరుకుంటామని అడుగుతున్నా. మీరు నాకు అధికారాన్ని ఇచ్చారు, తిరిగి నేను సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేశా. అది నా జీవితంలో దానికంటే ఇంకేం కోరుకునేది లేదు. కానీ నేను ఒకటే చెప్తాను, నా జీవితం ఉన్నంత వరకు, చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజలకు ఏం చేయాలో అవన్నీ చేస్తానే ఉంటాను. ఇప్పుడు నేను ఆలోచించే విధానం మీరు చూస్తే రాబోయే 30 ఏళ్లలో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి దానికి ఒక విజన్ తయారు చేసుకుని ముందుకు పోవాలనేది నా మనస్తత్వం. అందుకే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీ తెలంగాణలో మా తమ్ముడు ఇప్పుడే చెప్తున్నాడు, మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే నేను వినూత్నంగా ఆలోచించాను, ఈసారి అందరినీ సీనియర్స్ నే కాకుండా యంగ్స్టర్స్ తీసుకొచ్చారు, రీస్ట్రక్చరింగ్ ప్రారంభించారు, యువకుల్ని ఉత్సాహవంతుల్ని చదువుకున్న వాళ్ళని సామాజిక న్యాయమే ధ్యేయంగా పెట్టుకుని అందరినీ మంచి వ్యక్తులు తీసుకొచ్చాం. ఆ యొక్క ఇది మీరు చూస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడో చూడలేదు. 82-84 ఆగస్టు క్రైసిస్ తర్వాత 85 తర్వాత 94-99 ఎప్పుడూ చూడలేదు. ఒక సునామీ వచ్చింది, ఆ సునామీకి ఎక్కడికక్కడ అందరూ కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చారు. అది చూసిన తర్వాత మా తమ్ముడు అంటున్నాడు, అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజులు లేరు, నియంతలు లేరు. ఎవరైనా విర్ర వీగితే ఎక్కడికి పంపించాలని మీరే పంపిస్తారు. అందుకే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మా మంత్రులు అందరికీ, అక్కడ విర్ర వేగద్దండి, భూమి మీద నడవండి, ఆకాశం నడవద్దండి. ప్రజలకు మనం సేవ చేయాలి, కానీ మనము ప్రజలకు సేవకులు కానీ పెత్తందారులు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నా. అందుకే ఒక మాట అన్నాను నేను, సిబిఎన్ 95 2024 కాదు, సిబిఎన్ 95 లో ఏ విధంగా పనిచేశాడో
అదే విధంగా పనిచేస్తానని నిన్నే చెప్పాను. ఆ రోజుట్లో మీరు నాతో తిరిగిన వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద చూసుంటారు. 90 రోజులు తిరిగారు హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు. తెల్లవారుజామున లేచి అందరి తలుపు తట్టి నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన రోజులు అవన్నీ. అలాంటి చాలా చేశాం. ఆ రోజు చేసిన కార్యక్రమాలే మీరు చూస్తే శ్రమదానం, అదే మరి జన్మభూమి, అదే మారిగా ఒకటి రెండు కాదు, నేను చేసిన మూగురాలు మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ రోజు పరిపాలన ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోయినావునా కాదా అని అడుగుతున్నా. కొత్త కొత్త ఆలోచనలు చేశాం, ఆ ఆలోచనల్ని ఎక్కడికక్కడ అమలు చేశాం. నన్ను అడిగారు, నేను సైబరాబాద్ అంటే కొంతమంది నన్ను ఎగతాళి చేశారు, ఏంటిది కొత్త విషయం మాట్లాడుతున్నామని. ఆ రోజు సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది, నేను ఆలోచించాను ఏ పేరు బాగుంటుందని. సరైన నేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, సైబరాబాద్ అని పేరు పెడదామని పెట్టి కడాన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పిలిపించినప్పుడు నామకరణం చేశాం మనం. మన టెక్నాలజీ ఆయన చూసి ఆ రోజులోనే ఆశ్చర్యపోయాడు, ఒక హైదరాబాద్ లో టెక్నాలజీ ఇంత అడాప్ట్ చేసుకున్నారని. అది నా స్వార్థం కోసమో కొంతమంది స్వార్థం కోసం కాదు, జాతి ప్రయోజనాల కోసం మనం చేయడం జరిగింది. ఇక్కడనే నాయకులందరికీ నీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 20 ఏళ్లుగా పొజిషన్ లో ఉన్నాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలనా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. నేను ముందే విధంగా అయితే ఆలోచించానో, ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది, అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షంలోనే మనం ఉంటాం. ఈరోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది, మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది. భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం. ఆ రోజు నేను పెట్టిన తర్వాత, నేను రాజకీయాలు యాక్టివ్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ఆవిడ చూస్తా ఉంది. ఇంకో ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్ లోనే ఉంది, అది మన నాయకుడి కళ. ఆ రోజు ఆయన ఆలోచించాడు, ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకొకరి మారిగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు, చేయాలని ఆలోచన వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన. ఆ ఆలోచన ఏ విధంగా సరే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా.
అది ట్రస్ట్ కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం, యువకుల్ని ప్రోత్సహిస్తా, ఉత్సాహవంతులను గౌరవిస్తా. మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక 30-40 సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం, పార్టీని ముందుకు తీసుకుపోదాం. ఈ సందర్భంలో మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేను ఎన్ని ఇబ్బందులున్నా